అమ్మా గడిచిన కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుడు ఈటల రాజేందర్ కొత్త విచ్చగాడు పొద్దురేడు అన్నట్టుగా విస్తరణ వచ్చినట్లు మా ప్రభుత్వం పైన మా పార్టీ పైన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. నిజానికి అసలు ఈటల రాజేందర్ అంటే ఎవరు? ఆయన ఊరు పేరు వెళ్ళన్నాడు. ఆయనకు రాజకీయంలో ఊపిరి వేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కనీసం 2004 ఎన్నికల ముందు వార్డు మెంబర్ సర్పంచ్ అయినటువంటి వ్యక్తిని ఆనాటి మంత్రి మీద అవకాశం ఇచ్చి నిలబెట్టి గెలిపించి ఎమ్మెల్యే చేసి ఆనాడు ఒక కన్నతల్లిలాగా ఒక పెద్దన్నలాగా పూర్తి స్థాయిలో ప్రోత్సహించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ తెలుగు వ్యాసాలు లెక్కబెట్టే విధంగా అన్నం పెట్టినటువంటి చేతికి సున్నం పెట్టే విధంగా శత్రువులతో చేతులు కలిపి రహస్యంగా మంతనాలు చేసి నన్ను చేరదీస్తే ప్రభుత్వాల మంత్రిని చేస్తే ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా అవినీతి చేసి శత్రు పార్టీలతో చేతులు కలిపి వెళ్ళిపోయి వచ్చినటువంటి శిఖండి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ ఇంటర్ రాజేందర్. మంత్రిని చేసి మంచి పని చేయాలంటే ఎస్సీల భూములు బీసీల భూములు దేవాలయ భూములు కబ్జాలు చేసి ఒక కబ్జా కోరుగా మిగిలిపోయినటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా ఇతర పార్టీల నాయకులతో రహస్యంగా మంతనాలు చేస్తూ రాత్రిపూట తెల్లారిపూట సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఇళ్ళకి పోయి మీటింగ్లు పెట్టుకుంటూ నమ్మిన పార్టీకి నమ్మిన సిద్ధాంతానికి నమ్మి అవకాశం ఇచ్చి అందరం ఎక్కించినటువంటి నాయకత్వానికి ద్రోహం చేసి వెళ్ళిపోటు చేయటువంటి ఈటల రాజేందర్. అటువంటి ఈటల రాజేందర్ ఆయన కోసం తెలంగాణ రాజకీయాల్లో కానీ అదేమైనా కరీంనగర్ జిల్లా నెల్లూరు కరీంనగర్ జిల్లానే కరీంనగర్ జిల్లా రాజకీయాలు కానీ 2004 ముందు ఆయన అడ్రస్ లేదు. ఆయన గోరులింగం, ఆయన ఏకలింగం. అటువంటి ఎత్తున వచ్చి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసి ఈ స్థాయిలో అవకాశం ఇస్తే నమ్మిన పార్టీకి వెళ్ళిపోటు వచ్చి శత్రువులతో చేతులు కలిపి ఇవాళ భారతదేశంలోనే ప్రజలను అడుగుతున్నటువంటి స్వతంత్ర భారతదేశ శత్రువులు ఎన్నడూ కూడా ఇంత దుర్మార్గం పరిపాలన చేయనటువంటి భారతీయ జనతా పార్టీలు వచ్చారు. ఆనాడు కమ్యూనిస్టులు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ కమ్యూనిస్టుగా మారిపోయి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఆ నాయకుల వద్ద విడుదల చేస్తూ బానిస బతుకు బతుకుతూ ఇక భారతీయ జనతా పార్టీ బాగా ఊగుతున్నాడు తెలంగాణలో. ఆయన ఏం మాట్లాడతాడు? నేను కేసీఆర్ మీద పోటీ చేస్తే గజ్వేల్ కానీ ఆయనకు అర్థమైపోయిన విషయం ఈ డైలాగ్ ఎందుకు ఎత్తుకున్నాడంటే నేను మీడియా మిత్రులు కూడా కోరుతాను, దయచేసి దీన్ని హైలైట్ చేయాలి. మీడియా మిత్రులు కూడా కోరుతాను ఆయనకు ఎందుకంటే భయం పట్టుకున్న హుజురాబాద్ లో ఆయన ఓడిపోబోతున్నాడు. హుజురాబాద్ లో నెక్స్ట్ ఈటల రాజేందర్ ఓడిపోబోతున్నాడు. ఇప్పటికే ఆయన ఓట్లు వేసిన జనం ఈయనకు ఎందుకు ఓట్లు వేసామని చెప్పి బాధపడుతున్నారు. అధికార పార్టీని టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సింది, అనవసరంగా గెలిపించుకున్నది బాధపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టైం ఇతర రాజేందర్ ఓడిపోతున్నారు. కాబట్టి వీళ్ళ కొత్త రాజు అనుకున్నాడు నేను గజ్వేల్ పోటీ చేస్తా, నేను కేసీఆర్ లో పోటీ, ఈయన కేసీఆర్ లో పోటీ చేసేసి పాయా, ఈయనకంత సినిమా ఉందా? కేవలం హుజురాబాద్ లో ఓటమి భయంతోనే కొత్త రాజు అనుకున్నారు, కొత్త పనులు ఎత్తుకున్నారు ఇతర రాజేందర్. ఇవాళ కేసీఆర్ గారు మీద మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ మాట్లాడుతున్నా, ఈ భారతీయ జనతా పార్టీ వీళ్ళు తెలంగాణకు ఏం చేసింది? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో హైదరాబాద్ వరదలు వస్తే ఒక రూపాయి ఈ కేంద్రం బీజేపీ, అహ్మదాబాద్ వరదలు వస్తే వేల కోట్ల రూపాయలు ఇస్తారు. మరి వాళ్ళు తెలంగాణలో వరదలు వస్తే, వర్షాలు వస్తే, జనాలకు ఇబ్బందులు వస్తే ఏ కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహాయం చేయదు తెలంగాణకు? ఈ కేంద్ర ప్రభుత్వంలో మరి తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నటువంటి మీ ఎంపీలు, మీ కేంద్ర మంత్రి దీని మీద ఎందుకు మాట్లాడారు? ప్రజలు వర్షాలతో వరదలతో ఇబ్బందుల్లో ఉంటే ప్రజల కోసం పనిచేస్తూ నిత్యం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, నాయకులం, ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను, ప్రజాసేవలు మేముంటే వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతున్నటువంటి జనానికి భుజం ఆనిచ్చి అందరూ మేము నిలబడుతుంటే ఈ సందర్భంలో కూడా, ఈ వరదలు వర్షాల సందర్భంలో కూడా బురద రాజకీయం చేస్తున్న దగ్గుబాజీ పార్టీ, బట్టిబాజీ పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి పోయి ఇక్కడికి పోయి వాడుకోకొని వీనుకోకొని కండరాలు కట్టి ఈ టైంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇక రాజకీయంలో టైం ఉండగా ప్రతి సందర్భంలో రాజకీయమైనా
రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితి ఎట్లున్నది, వర్షాలు ఎట్లా పడతాయి, జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, గ్యాస్ ఏం లేదు, జనాలకు ఏమైనా జీతం అనే ఆలోచన లేదు. ఈ సందర్భంలో కూడా నిన్న దుర్గరాజు చేస్తున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఈయన చాలా ఎక్కువ ఉంచుకున్నాడు. ఇంకా నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఈయన చాలా ఎక్కువ ఉంచుకున్నాడు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ పక్కన చూస్తున్నది, ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్టీలో చేరిన తర్వాత కింద కూర్చుంటున్నాడు. వేదికల మీద ఆయనకు అవకాశాలు లేవు, ఎవరు ఎవరు ఇక్కడ మాట్లాడిస్తలే, పట్టించుకునేటువంటి లేదు, దిగేటోడు లేదు, కానేటోడు లేదు. కాబట్టి నిత్యం వార్తల్లో ఉండడానికి ఏ రకంగా కేసీఆర్ గారితో మాట్లాడుతూ మీరు టీవీలు చూపిస్తారు, పేపర్లు రాస్తే ఇంత సోషల్ మీడియాలో వస్తుంది అనేటటువంటి ఆలోచనతో అనునిత్యం కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక చెల్లని రూపాయి, ఇంకా రాయరాయి ఈ చెల్లని రూపాయి మేము చరిత్ర సృష్టిస్తామని చెప్పి మాట్లాడుతుంటే తెలంగాణ జనం చూసి బ్రహ్మానందం సీన్లు గుర్తుకుంటున్నారు. తెలుగు సినిమాల్లోనే బ్రహ్మానందం సీన్లు ఉంటాయి కదా, మళ్ళీ సినిమా అవి రకరకాల సినిమాలు మీకు తెలుసా, ఆ సినిమాల్లో బ్రహ్మానందం జోకులు ఎట్లనో ఇవాళ ఈటల రాజేందర్ యొక్క వ్యాఖ్యలు కట్టుకున్నాయని చెప్పి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రజలు రెండవ శ్రేణి పౌరులుగా తెలంగాణలో బతకడానికి వీల్లేదు, మేము మొదటి శ్రేణి పౌరులుగా బతకాలని చెప్పి కేసీఆర్ నాయకత్వం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. ఇది తెచ్చుకున్న తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రగతి, అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంటే కన్ను మండి అది కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణలో ఈ ప్రగతిని ఆపాలనేటటువంటి ఆలోచనతో ఇలాంటి శిఖండి రాళ్లను, ఇలాంటి ఈటల రాజేందర్ లాంటి శిఖండి రాళ్లను తయారు చేసి ఇవాళ తెలంగాణ సమాజం కంట్లో మనసులాగా, తెలంగాణ సమాజం కంట్లో మనసులాగా, తెలంగాణ సమాజం పంటి కింద రాయిలాగా ఇటువంటి కొంతమంది ద్రోహులు తయారు చేస్తున్నాయి ఈ రెండు జాతీయ పార్టీలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ తెలంగాణ ద్రోహుల్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలుగా నడిపోయినాయి అవి రెండు కూడా. అది ఒక రేవంత్ రెడ్డి యాదవ్ ద్రోహి కాంగ్రెస్ పార్టీ, ఇటు వస్తే భారతీయ జనతా పార్టీలో ఏంటంటే జై తెలంగాణ బండి సమితి దానికి అధ్యక్షుడు, తెలంగాణ కోసం అంబర్పేటలో రాజీనామా చేయాలని ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలంగాణ అంటే తెలియని వాడు గుండూరు మన నిజామాబాద్ ఎంపీ ఆయన కోడు, ఇక ఏం మాట్లాడుతున్నారు ఏం కథమని సంజయ్ ఆ పార్టీకి అధ్యక్షుడు. అదొక పక్క తెలంగాణ వ్యతిరేకుల పార్టీగా, తెలంగాణ ద్రోహుల పార్టీగా తయారైపోయినటువంటి ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ ఏం జరుగుతా ఉంది, ఒకరు కాంగ్రెస్ లోకి వెళ్ళి బీజేపీలోకి పోతారట, ఆయన నాపడానికి కాంగ్రెస్ పోయి అన్నింటికడ మాట్లాడతారట, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, వరదలు వర్షాలు జనాల ఇబ్బందులు ఇది లేదు రెండు పార్టీలకు. ఎంతసేపటికి ఇళ్ళకి అల్లజేరుడు అల్లకి ఇళ్ళజేరుడు, వీన్ రాజకీయం వాన్ రాజకీయం వాన్ పదవి, ఈ పదవిని ఈ రాజకీయాలు ఇవి తప్ప ప్రజలు దోశ లేదు. మన విపరీతమైనటువంటి వర్షాలు వరదలు వస్తే ఒక వారం క్రితం మేమంతా ఫీల్డ్ మీద ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు గోవాలు జయసాలు చేశారు, మీరు ఫోటోలు చూశారు సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అటువంటి బాధ్యత లేని తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వని భారతీయ జనతా పార్టీ నాయకులు వల్ల మైకులు దొరకకుండా ఒక దంపతి ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి తీరు వాళ్ళు తెలంగాణ సమాజం అసహించుకుంటున్నది వీళ్ళని చూసి. వీళ్ళంతా కూడా పోరాటంలో జోకర్ లాండర్లు అని చెప్పి తెలంగాణ సమాజం మీద భావిస్తా ఉంది. సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. మోడీ అమిత్ షా వాళ్ళని అండదండలు చూసుకొని రెచ్చిపోతున్నటువంటి ఇలాంటి శిఖండులు ఖచ్చితంగా వాళ్ళకు తగిన శాస్త్రి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధమైతే టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది.